मन 20వ తేదీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరిగింది. పుట్టినరోజు జరిగితే అతను ఒక పిలుపు ఇచ్చారు. ఎవరు కూడా కరోనా టైం కాబట్టి ఎవరు కూడా పండగలు చేసుకోవద్దు, ఫంక్షన్ చేయొద్దని. మేము అందరం అభిమానులం, అందరం కూడా ఏదో మెసేజ్ పెట్టాం, తీసుకున్నాం. మరి ఇవేళ ఏటు ఆ విజయసాయి రెడ్డి ఆ ఫారం పోకు ఏమంటాడండి? నిన్న ఒక ట్విట్టర్ ఒక మెసేజ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు 420 అతనికి పుట్టినరోజు లేట్ అని మాట్లాడతాడా? అంత ఘోరం అండి. ఏం చేశారండి? 420 పెద్ద దొంగవే, పనికిమాల సన్నాసివే. ఈ రాష్ట్రంలో ఎంత దోచుకున్నాం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జైల్లో చెప్పకూడి తిన్న నువ్వు అడ్డదారుల్లో రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభ మెంబర్ అయ్యి ఈవేళ విశాఖపట్నంలో ఎన్ని ఆస్తులు దోచుకున్నావో అందరికీ తెలిసిన విషయం. అటువంటి నువ్వు పారంభోకుడివి, చంద్రబాబు నాయుడు గారిని 420 అంటావా? అసలు చంద్రబాబు నాయుడు గురించి నీకేం తెలుసయ్యా? ఇవాళ తెలంగాణలో ఇవాళ 70% ఆదాయం వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన వల్ల. ఈవేళ ఈ రాష్ట్రానికి అనేకమైన కార్ల కంపెనీ కానీ ఎన్ని కంపెనీలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు వల్ల. విశాఖపట్నానికి అంత డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు వల్ల. ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత డబ్బులు లేకపోయినా టైంకి జీతాలు ఇచ్చి మరి ఉద్యోగులతో పనిచేయించి అమరావతిని డెవలప్ చేయడం కోసం చేసిన కృషి చంద్రబాబు నాయుడుది. ఇదే ప్రాజెక్టు 71% పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి మహావ్యక్తిని నువ్వు 420 అంటావా? నీ బ్రతికెంత? అతను విమర్శించే స్థాయి నీకుందా? ఒక విషయం తెలుసుకో విజయసాయి రెడ్డి, ఏ దేశమైనా ఆంధ్ర రాష్ట్రం అంటే బాబు గారి రాష్ట్రం అని అడుగుతారు. అది అతని విలువ. అటువంటి లెజెండర్ని నువ్వు 420 అంటావా? తప్పు కదా, చాలా తప్పు. అంతేకాదు, శ్రీలంక వెళ్ళాం మేము. శ్రీలంక ఒక దేశం. ఆ ప్రధాని గారు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు, మేమంతా శ్రీలంక వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరండి? 13 జిల్లాలకు ఒక చిన్న రాష్ట్రం, చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ముఖ్యమంత్రి వస్తే శ్రీలంక ప్రధాని గారు లేచినిచ్చుకొని స్వాగతం పలికారయ్యా. కిందన కూర్చొని చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద మాట్లాడు గంటన్నారు మాట్లాడితే శ్రద్ధగా విని చంద్రబాబు నాయుడు ఉపన్యాసం అయిపోయినంటే శ్రీలంక మంత్రులు, అపోజిషన్ లీడర్లు, ప్రధానమంత్రి గారు అందరూ కూడా లేచి 10 నిమిషాలు తప్పట్లు కొట్టారా? అది చంద్రబాబు నాయుడు గారి విలువ. నీకేముంది దొంగడు, నీకేం తెలుసయ్యా? నువ్వు విమర్శిస్తావా? నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు, ఇప్పటికైనా సరిదిద్దుకో, లేకపోతే చాలా ఘోరమైన పరాభవం జరుగుతుంది నీకు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు, రాజ్యసభ అంటే పెద్దల సభ. నీలాంటి దుర్మార్గుడిని ఈ జగన్ రెడ్డి పెద్దల సభ పంపించడం ఏంటి? అతనికి బుద్ధి ఉండాలి కదా, నీకు సంగతాల గురించి అతనికి బుద్ధి ఉండాలి కదా. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం మంచిదని చెప్పి నేను హెచ్చరిక చేస్తాను.